టీడీపీలో జనసేన విలీనం, పవన్ కు జోగయ్య వార్నింగ్. ఏపీలో సరికొత్త పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాలతో టీడీపీ, 21 అసెంబ్లీ, 2 లోక్సభ స్థానాలతో జనసేన, 10 అసెంబ్లీ, 6 లోక్సభ స్థానాలతో బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా పవన్ ఎంపీగా పోటీ చేస్తారని ఒక వార్త హల్చల్ చేసింది. దీంతో జోగయ్య లైన్లోకి వచ్చారు. అవును, టీడీపీ బీజేపీ జనసేన పొత్తు అంశం చర్చనీయాంశం అవుతున్న సమయంలో ఒక న్యూస్ మీడియాలో హల్చల్ చేసింది. అయితే ఇది వ్యూహాత్మకంగా విడుదలైన లీక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేస్తారని, అనంతరం బీజేపీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని బీజేపీ పెద్దలపై తనకున్న నమ్మకంతో అందుకు పవన్ సానుకూలంగా స్పందించారని ఆ వార్తల సారాంశం. పైగా ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం అనంతరం మన్మోహన్ సింగ్ కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు చిరంజీవి. ఇదే క్రమంలో మోడీ కేబినెట్లో పవన్ కళ్యాణ్కు కూడా ఇలాంటి అవకాశం ఇవ్వాలని బీజేపీ ఆఫర్ ఇచ్చిందని అంటున్నారు. దీంతో ఒక సరికొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా లోక్సభకు పవన్ అనే అంశం చంద్రబాబు పన్నాగంలో భాగమని, కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన చర్చ నడుస్తోందని తెలుస్తోంది. పవన్కు కేంద్ర మంత్రి పదవి ఇవ్వడం వల్ల రాష్ట్ర రాజకీయాలకు వీలైనంత దూరం అవుతారని, ఫలితంగా తన కుమారుడు లోకేష్కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని చంద్రబాబు ప్లాన్ చేశారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో పవన్కు బ్రెయిన్ వాష్ చేయడానికి బీజేపీ నాయకులను చంద్రబాబు ప్రభావితం చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో ఎంటర్ అయిన హరిరామ జోగయ్య లోక్సభ ఎన్నికలలో పోటీ చేయాలనుకుంటే ఆలోచన విరమించుకోవాలని పవన్కు సూచించారు. ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కాపు ప్రాతినిధ్యం బలంగా లేకపోతే అది రాష్ట్ర రాజకీయాలలో కమ్మ రెడ్డిల ఆధిపత్యానికి దారితీస్తుందని, కాపులు ఇతర బలహీన వర్గాల పాత్ర ఉండదని హరిరామ జోగయ్య హెచ్చరించారు. ఇదే సమయంలో గతంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లు విలీనం చేయడం ద్వారా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారని స్పష్టం చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర అసెంబ్లీలో పవన్ కళ్యాణ్కు ప్రాతినిధ్యం లేకపోతే నారా లోకేష్ కోసం జనసేనను టీడీపీలో విలీనం చేస్తారనే ప్రచారం పెరిగిపోయే ప్రమాదం ఉందని జోగయ్య హెచ్చరించారు. దీంతో ఇప్పుడు ఈ హెచ్చరికలు పవన్ ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారనే విషయం కాసేపు పక్కన పెడితే, కాపు సామాజిక వర్గంలో మాత్రం పవన్ వైఖరిపై తీవ్ర చర్చ జరిగే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.